ఒంటరిగా జీవిస్తున్న 50 సంవత్సరాల పైబడిన వారి కోసం కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు. తోడు నీడ సేవ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎం రాజేశ్వరి. సోమాజిగూడ తోడు నీడ సేవ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివి లక్ష్మీనారాయణ, ఐపీఎస్ రవీంద్రరావు హాజరయ్యారు. ఇతర కారణాలతో ఒంటరిగా జీవిస్తున్న 50 సంవత్సరాల పైబడిన వారి కోసం తోడు నీడ సంస్థ ద్వారా 2009 సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని ప్రెసిడెంట్ ఎన్ఎం రాజేశ్వరి అన్నారు. వందే మాతరం ఫౌండేషన్ వేదిక సత్యోదయం తార్నక హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. టూ ఫోటోస్ అండ్ మాస్క్ కంపల్సరీ. 9:30 షార్ప్ ఉండాలండి. రిజిస్ట్రేషన్ 10:30 క్లోజ్ చేస్తాము. సరిగా చూడండి. సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలు ముందుకు రావడమే చాలా కష్టమైపోయింది. చాలా వరకు కారణం ఏంటంటే సోషల్ స్టిగ్మా కానివ్వండి, లేదా ప్రజలు ఏమంటారనే భయం, కుటుంబ పరిస్థితులు లేదా కుటుంబం ఏమంటారు అనే భయం, వీటితోటి స్త్రీ సహజమైన సిగ్గు భయం వల్ల ముందుకు రాలేకపోయారు. కానీ 10 సంవత్సరాల్లో స్త్రీల ఆలోచన విధానాల్లో మెల్లమెల్లగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నారు. అంతేకాకుండా మాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి మేము రావాలనుకుంటున్నాము అని వచ్చినటువంటి వాళ్ళల్లో 50-60 ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో 70 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలు కూడా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. 70+ స్త్రీలు కూడా వివాహ పరిచయ వేదికకు వస్తున్నారంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎట్లా వస్తున్నారు ఈ వయసులో? వైస్ ప్రెసిడెంట్ చెప్పండి. సరే, గుడ్ మార్నింగ్ and welcome you all from this press meet. Thank you very much for coming all the way from this day. And I am Radha, vice president and legal advisor for the Todu Needa. Todu Needa annadi meeku andarki telusu, wonder gundulu kosam sthapinchabadindi idi. Radheshwari garu founder president. Pandemic time lo chaala ekkuva depression lo unnaru, meeku andarki telusu. Psychosomatic disorders entante psychological ga weak ga unte physical ga kuda weak avutaru, life span tagipothundi. Oka todu annadi manasikanga avasaram chaala mandiki. 50